చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా ఎక్కడ లాగింగ్ అనేది లేదు. నేను ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే, ఒకటి సింపుల్ గా ఒక మూవీని జడ్జ్ చేయడానికి రివ్యూస్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు సినిమాని సినిమాలో చూడాలి. ఇప్పుడు నేను ఒక రివ్యూని చెప్తే అది మీరు నిజం అనుకోని వెళ్ళి సినిమా చూస్తే నువ్వు ఎంతో కష్టపడి సినిమాలు చూస్తారు వీళ్ళందరూ, అవునా? సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో నేను బాగుంది అంటే లేదా బాగాలేదు అనుకుంటే నేను చెప్పే ఇప్పుడు చాలా మంది రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అలా అది ఎంతవరకు మీరు అది చూడాలి, ఆలోచించాలి. రివ్యూ అనేది ఏంటి? ఇప్పుడు నేను సినిమా ఎందుకోసం చూస్తాను? సినిమా నా కోసం చూస్తాను, అవునా? మరి సినిమా నా కోసం నేను చూస్తున్నప్పుడు నేను ఎందుకు మీకు చెప్పాలి? అర్థమైతే పేరే చెప్తున్నాను. సినిమాని నేను నా కోసం చూడడానికి వచ్చాను. ఈరోజు రివ్యూస్ అని చెప్పి ఈరోజు నాకు తెలిసినంత వరకు గతంలో ఇంతమంది కెమెరాస్ పట్టుకొని మైక్ పట్టుకొని ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. బట్ ఈరోజు అదొక రివ్యూస్ అనేది ఏమైందంటే ఒక కమర్షియల్గా మారిపోయింది. మీరు చేసేది కరెక్ట్, మీ పని మీరు చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఒకరు చెప్పే దాన్ని బట్టి సినిమాని చూడొద్దు. సినిమాని మీరు చూడండి, నచ్చిందే నచ్చింది అనుకోండి, నచ్చకపోతే నచ్చలేదు అనుకోండి, అంతే. దానివల్ల ప్రభావం, జనాల మీద ప్రభావం ఎంత ఉంది? సినిమా ఒక మనిషికి చాలా నేర్పిస్తుంది. అది ఏం నేర్పిస్తుంది అంటే మీకు నువ్వు చూడాలి. నువ్వు ఎవడో చెప్పింది వింటే, ఎవడో చెప్పింది నమ్మితే అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా నాకైతే సినిమా నచ్చింది. అది మీకు నచ్చుద్దా నచ్చదా అనే పాయింట్ పక్కన బట్టి దయచేసి సినిమాని చూడండి. సినిమాని చూడండి. సినిమా స్టోరీలో కొత్త ఏమంటే మేబీ మీకు కొన్ని యాంగిల్స్ లో పాత సినిమాని కూడా చూసినట్టు అనిపించవచ్చు. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ కోసం మేమైతే బేసిక్గా మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం ప్రతి ఫ్యాన్స్ కాబట్టి ఆ సినిమాలో మేము ఒక ఓడ్ కోసం వస్తాం. ఆ ఓడ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏ సినిమాని చూసినా ఈ రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపేసినా కానీ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా ఈరోజు ఆయన భజన చేస్తున్నారండి. సాంగ్స్ చాలా బాగున్నాయి అయ్యా. అదే సెకండ్ హాఫ్ లో వచ్చే లేచి గోదావరం సాంగ్ మాత్రం సూపర్, సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. రేటింగ్ లో నేను ఇవ్వను ఎందుకంటే నాకు ఓకే పర్సనల్ గా నాకు నచ్చింది కాబట్టి నేను 5/5 ఇచ్చుకుంటా. అది ఒకరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇట్స్ అన్ ఇండివిజువల్ డెసిజన్ అంతే. సో అల్టిమేట్ గా నేను ఒకటే చెప్తున్నా ఆడియన్స్ అందరికి, సినిమాలు మీరు సినిమాలో చూడండి. రివ్యూస్ ని బేస్ చేసి సినిమాలకు వెళ్ళొద్దు. రివ్యూస్ ని చూస్తే ఒకరికి నచ్చిద్దు ఒకరికి నచ్చదు. సినిమాని ఒక్కడిని మైండ్ లో పెట్టుకుని తీయరు. సినిమా అంటే ఒక సొసైటీ కోసం తీసారు కాబట్టి సొసైటీలో పలు రకాలుగా ఆలోచిస్తుంటారు మనుషులు. ఒక్కొక్కరితో కోసం ఒకరు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకొకటి ఒకటి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఏం తీయనాడు కూడా పేర్లు పెట్టేస్తారు. అది నేను అనేది ఏంటంటే తీసేవాడికి లేదా ఇండస్ట్రీలో వాడికి తెలుసు కష్టం, సినిమాలో కూడా కష్టాన్ని చూపెట్టారు. సో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ మీన్ వచ్చింది మొత్తం రిజల్ట్ అయితే మా వచ్చింది. ఓల్డ్ వైడ్ కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. నాకైతే సినిమా నచ్చింది, మీకు నచ్చలేదు తెలియదు. చూడండి స్వరూపం చించేసాను అసలు డ్రైవ్లో ఉన్నట్టు చింపేసాడు సినిమా. అసలు ఒక రేంజ్ అనమాట వెళ్ళొచ్చి గోదావరి మనం సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే శోభన్లో యాజ్ ఇట్ ఈస్ శోభన్లో అనే స్టెప్ కానీ డ్యాన్స్ కానీ దిమ్ము లేనాడు. హరీష్ శంకర్ తెలుగు భాష మీద ఉండే గుర్తుతో ప్రతి డైలాగ్ని ప్రతి సాంగ్ని ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా వీడు యాక్చువల్గా తమిళ దిగత అన్న సెకండ్ హాఫ్ కంప్లీట్ తమిళకి తెలుగు సంబంధమే లేదు, కంప్లీట్ చేంజ్ చేశాడు. అల్టిమేట్ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ వరుణ్తో చేసిన యాక్షన్ మెగా తీసిన యాక్షన్ మెగా మాస్ హీరో వరుణ్తో మెగా వాళ్ళకి అల్టిమేట్ ఇంటర్వ్యూల ముందు ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ లో క్లోజ్ యాంగిల్ ఆ హెయిర్ కట్ గడ్డము ఇంకా ఒక తెలుగు ఇండస్ట్రీ బిలెన్స్ లేరు ఆ రేంజ్ లో. హరీష్ శంకర్ వరుణ్తో ఇంతవరకు చేసిన సినిమాలో చెప్తే అది వరుణ్తో కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి సినిమా రాదు, ఇకపై రాదు. మరి వాల్మీకి అంటే మెగా వాల్మీకి వరుణ్తో వరంలో ఉంది అల్టిమేట్ సినిమా. హ్యాట్స్ ఆఫ్ హరీష్ శంకర్ రీమేక్ తీయడం అందరు తీయడం చెప్పు, హరీష్ శంకర్ కూడా చెప్పు. అప్పుడు గబ్బర్ సింగ్ తీశాడు, ఇప్పుడు వాల్మీకి తీశాడు. గబ్బర్ సింగ్ అంటే అల్టిమేట్ తీశాడు. అల్టిమేట్ కొన్ని సీన్లు కానీ బ్రహ్మాదితో సీన్లు కానీ అల్టిమేట్ తీశాడు. నేచురల్గా బాలయ్యగారు ఫ్యాన్ కానీ సినిమా మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది. మెగా మెగా ఫ్యాన్స్ అయితే పండగ తమిళ్ తమిళ్లో సిద్ధార్థ్ చేశాడు. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇక్కడ ఆధార్ చేశాడు. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఇంకా ఆధార్లో కట్టే వేరే మంది తమిళ హీరోని పెట్టింటే నేను పెట్టేవాడు ఉన్నాడు ఈ సినిమాను. కానీ మరియా టైప్ లేకుండా తమిళ కంటే తెలుగులో ఎక్స్ట్రాడినరీ భయం అందుకే చెప్తున్నా కదా. హరీష్ శంకర్ రీమేక్ చేశాడంటే ఆ ఒరిజినల్ మర్చిపోతారు, ఈ దబాన్ని మర్చిపోయి గబ్బర్ సింగ్ ఇప్పుడు కూడా అల్టిమేట్ అంటున్నారు కదా. అలాగే జీవన్ పాండకు అసలు ఎక్కడ నిద్రపోయింది సినిమా. ఇప్పుడు మరి వాల్మీకి అని చెప్తే దిమ్ము లేదు అసలు ఒక రేంజ్ భయం. మూవీ చూస్తే తెలుసు వాల్మీకి అనేది పర్ఫెక్ట్.
ఎందుకంటే ఒక విలన్ హీరో అవుతారు, దుర్మార్గుడు ఒక నటన అవుతారు. మొత్తం సినిమా అంటే వరుణ్ బాగా కనిపిస్తాడు, అలాగే కామెడీ కూడా చాలా బాగుంది. సో టోటల్ మూవీ ఎంటర్టైనర్. హైలైట్ వచ్చి వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ ఉంది. సో మన వరుణ్ కామెడీ ఎక్సలెంట్. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఎమోషన్ కానీ బీట్ కానీ చాలా బాగుంది. మూవీ మైనస్ పాయింట్స్ అనేవి అది సినిమా ఒక విలనిజంతో వెళ్తూ ఉంటుంది. సో అది మనకి సెకండ్ హాఫ్ లో మనకి బాగా అర్థం అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ లో మనకి కిక్ ఇస్తుంది. క్లైమాక్స్ ఎక్స్ట్రా ఉన్నది. వాల్మీకి టైప్ యాప్ట్. మూవీలో ఇంకొక పేరు కూడా ఉంటుంది వాల్మీకి కాకుండా, అది సినిమా చూసింది తెలుసు. నేను హరీష్ శంకర్ అంతా ఆగమనం చేసేసింది సినిమా పండుగ. అది అభిమాన్ సింగర్ ఫ్యాన్ అని కాబట్టి బాగాలేదు. రిమైనింగ్ అంతా చాలా టార్చర్ అనిపించింది. రిమైనింగ్ మ్యూజిక్ ఒకటి బాగుంది. మ్యూజిక్ తప్ప కోర్స్ యాక్టింగ్ మంచి. ఎందుకంటే అది ఎందుకు చూసిందో అర్థం కాదు. రేటింగ్ సేవ్ కూడా ఎక్కువ, అది కూడా ఓన్లీ వారం పేరు. థ్యాంక్ యూ. సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయ్యా. విజువల్గా చాలా బాగుంది అండ్ డైరెక్షన్ పార్ట్ సూపర్. స్క్రీన్ ప్లే అయ్యా ఎక్కడ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, మస్త్ అనిపించింది స్క్రీన్ ప్లే మాత్రం. అండ్ ఇంకో విషయం అయ్యా, అప్కమింగ్ మూవీస్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ మోటివేషన్ అయ్యా. అంటే ఈ సినిమాలో మీనింగ్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చిన మూవీలు మాత్రం మొదలవదు. అంటే దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయ్యా, దాన్ని రెండు ఒకటే కలిపారు. లైక్ ఒక విలన్ నుంచి ఒక అంటే రౌడీ షేటర్ హీరో అయితే ఎలా ఉంటుంది మూవీ. ఎక్సలెంట్ అయ్యా, మస్తు అవసరం ఉంది మూవీ, చాలా బాగుంది. హీరోయిన్ బాగానే వేసాం, పర్లేదు. అది వన్ మ్యాన్ షో అయ్యా, హీరో మాత్రం చించిపోయారు, చాలా బాగుంది హీరో. అది చాలా బాగుంది, బాగా కనెక్టింగ్ ఒక మంచి మంచిగా మారితే ఎట్లా ఉంటుంది అని పేరెంట్స్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో సీన్ వాళ్ళ మమ్మీ రాక్ చేశారు, అది అది వేరే ఇది లేదు కదా, ఎవరిది వాళ్ళే కదా వంటేజ్ అనిపించి పవన్ కళ్యాణ్. అంటే మగరీడ డైలాగ్ ఒకటి చెప్తారు, వారు డైలాగ్ ఒకటి చెప్తారు అంటే వారు నేనైతే ఇప్పుడే చూసాను కదా, అప్పుడే చెప్పాలని మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చూడాలని బాగుండేలా ఉంటుంది. ఫైవ్ టు ఫైవ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.